ప్రైజ్ ద లాడ్ సర్వశక్తిమంతుడును సృష్టికి జగద్రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము జనవరి పదిహేడు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కాపాడి బలపరచి క్షేమాభివృద్ధిని కలిగించునుగాక ఆ మేన్ మనము ప్రతిదినం దేవుని వాక్యమును వింటూ ఆత్మీయతలో పెరగడానికి ప్రభువు కృపణిస్తున్నాడు వాక్యము అనేది రక్షింపబడని వారు రక్షింపబడడానికిగాను రక్షింపబడిన వారు ఆత్మీయతలో మేలు పొందడానికి బలపడడానికిగాను ప్రయోజనమగుతుంది ఎంతో కాలం బట్టి చాలామంది బిడ్డలు వాక్యము వింటూ ఉన్న రక్షణ పొందక నామకార్థముగానే జీవిస్తున్నారు జాగ్రత్త సుమ సమయము చాలా సంకుచితం ప్రభువు రాకడెప్పుడు తెలియదు మన పోకడెప్పుడు తెలియదు గనుక ఆలస్యము చేయక రక్షింపబడి ప్రభువు రాకడకు సిద్ధపరచబడుట ఆశీర్వాదకరం అలాగునే రక్షింపబడిన బిడ్డలు ప్రతీదినము వాక్యమును ఏదో వాడుకగా వినడం కాదు కానీ విన్నటువంటి వాక్యము చేత మనలో ఏమైనా ఇంకా బలహీనతలున్నాయేమో అని పరీక్షించుకొని వాటిని సరిచేసుకోవడం జారిపోకుండా స్థిరపరచబడ్డానికి బలము నొందడం ఎంతో శ్రేష్టం అట్టి రీతిగా ప్రభువు మనలను నడిపించునుగాక గాక మెయిన్ రండి ఈ దినము దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పదిహేడవ చరణం యహోవా నీకు మర్రపెట్టియున్నాను నన్ను సిగ్గు నందనీయకము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులై గాక ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ దినము లేఖనం చదువుకున్నాం చదవబడిన లేఖనము నుండి మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రజలను దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా కీర్తనాకారుడైన దావీదు భక్తుడు తన కీర్తనలలో దేవుని దగ్గర ప్రాధేయ ప్రాధేయపడడం దేవుని దగ్గర తన హృదయములో ఉన్న వేదనను చెప్పుకోవడం దేవుని కార్యాలను గనపరచడం మనము చూస్తున్నాం మనము ఈ దినము చదువుకున్న కీర్తన ముప్పై ఒకటి పదిహేడవ చరణమునందు నేను నీకు మర్రపెట్టుచున్నాను గనుక నన్ను ఎన్నడూను సిగ్గుపడనియొద్దు అని దేవునిని చరణు కోరుతున్నాడు అలాగే భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనుల యుందురుగాక అని ఒక తీర్పును తీరుస్తున్నాడు ప్రభువు తన ఎద్దకొచ్చిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపడనీయలేదు పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే పాపాత్మురాలు అనబడుతున్న ఒక స్త్రీ ఆయన ఎద్దకొచ్చి పాదాలను కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలను కాళ్లను తుడిచి ముద్దాడి పాదాలకు అత్తరు పూసినప్పుడు ఏ ఇంటిలో ఏ సుప్రభు వారు ఉన్నారో ఆ ఇంటి యజమానుడు ఆమెను చూచి హృదయములో అసహించుకున్నాడు గాని ప్రభువు ఆమెను ఏమాత్రము కూడా సిగ్గుపరచలేదు ప్రభువుద్దకొచ్చినటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఎంత ఘోరమైన దుష్టత్వములో ఉన్నా చెడు జీవితములో ఉన్న తన యొక్క పాపస్థితిని బట్టి ప్రేమించాడు ఆ వ్యక్తిని కనికరించి విమోచించాడే గాని తనకు వ్యాధి ఉందను లేక తాను చాలా పాపములో ఉన్నాడను లేక తాను ఇదిగో ముట్టుకోవడం ఏమిటి నేను పరిశుద్ధుణ్ణి కదా అని అనుకోవడమో ఎన్నడూ చేయలేదు కుష్ఠురోగి వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవయ్యా అని అడిగినప్పుడు నాకిష్టమే అని ముట్టుకుని స్వస్థపరిచాడు కనుక ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూడా సిగ్గుపడడు కారణం ఆయన తన యద్దకొచ్చిన వారిని చారదీసి ధైర్యపరచి వారికున్న ఆ యొక్క సమస్యల నుండి లేక బంధకాల నుండి వారికి విడుదలను కలిగించేటువంటి వాడు దేవుని పిల్లలుగా ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ ప్రభు దగ్గరికి వెళితే మనుషులు నన్నేమైనా సిగ్గుపరుస్తారేమో అని అనుకుంటున్నావేమో అయితే మనుషులు సిగ్గుపరిచిన లేక నిన్ను ఘనపరిచినా నీ స్థితిగతులను మార్చలేరు నీకున్న ఇబ్బందులలో నుండి నీకున్న సమస్యలలో నుండి నీకున్న పరిస్థితులలో నుండి నిన్ను విడిపించలేరు కానీ ప్రభువు దగ్గరకు నువ్వు వస్తే నిన్ను ఎన్నడూ కూడా ఆయన అవమానపరచడు నీ అవమానమును ఆయన భరించాడు నీ పాప దోషమును ఆయన భరించి నీ కొరకై శిలువలో తాను పాపిగా ప్రాణమర్పించాడు అట్టి ప్రేమగల ప్రభు దగ్గరకు మనం వచ్చి మనకున్నటువంటి పాపమును ఆయన ఎదుట ఒప్పుకొని దానిని విడిచిపెడితే అది ఆయన తీసివేసి నీకు తన పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు నీ పాపము కొరకే సృష్టికర్త అయ్యున్న ఆత్మస్వరూపుడైన దేవుడు రక్త మాంసములు కలిగిన శరీరధారిగా జన్మించాడు నీ పాపముల కొరకే కలువరి శిలువలో శాపగ్రస్తుడిగా మరణించాడు నీ నా దోషములను ఆయన భరించి మనకు అబ్రహాము పొందిన ఆశీర్వాదమును అనుగ్రహించాడు గనుక ప్రియులార ప్రభు దగ్గరికి రావడానికి సిగ్గుపడవద్దు అపవాది చేసే తంత్రమేమిటంటే ప్రభు మన కులం వాడు కాదని మన దేశం వాడు కాదని లేక మనవాడు కాదని యేసుప్రభును విశ్వసిస్తే తక్కువగా చూస్తారు అని రకరకాల ఆలోచనలు మానవ హృదయాలలో నింపేశాడు అందుకనే చదువుకున్నవారైనా చదువులేనివారైనా బుద్ధిహీనముగా మూర్ఖముగా మాట్లాడడం మనం వింటున్నాం కులానికొక దేవుడు దేశానికొక దేవుడు ఉండడు సృష్టికర్త అంతయు ఒక్కడే ఆయన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్కు సర్వ సర్వసృష్టి సృజించబడింది అని దేవుని లేఖనాలను మనము చూస్తాం గనుక ప్రభువునందు ప్రియులారా నీవు ఎవరివైనను కానీ నీకున్న సమస్యల నుండి విడుదల పొందాలి అంటే నీకున్న వ్యాధి బాధలలో నుండి నీకు ఉపశమనం కలగాలి అంటే నీవు రక్షించబడి నిత్య నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి చేరాలి అంటే ప్రభు యద్దకు రావాలి ప్రభు యొద్కు వచ్చిన ఏ వ్యక్తిని కూడా ఆయన సిగ్గుపరచలేదు తనను ప్రేమించాడు తనకు విడుదలను కలిగించాడు అలాగే దావీదు భక్తుడు భక్తిహీనులైన వారు వారు పాతాళమందువారు మౌనులయ్యుందురుగాక అని వారికి తీర్పు తీరుస్తున్నాడు వాళ్లను శపిస్తున్నాడు దేవుని పిల్లలుగా భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చి సిగ్గుపడిన సందర్భాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథములో రాజుల రెండవ మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మనము చూస్తే ఎరోభాము కుమారుడు కాయిలా పడినప్పుడు తన భార్య వేషధారిగా దేవుని సేవకుని ఎద్దకొచ్చి తిరిగి వెళ్ళినప్పుడు కుమారుడు చనిపోయాడు ఆమె భక్తిహీనముగా దేవుని ఎద్దకొచ్చి అవమానాన్ని సిగ్గుని పొందింది దేవుని పిల్లలుగా దేవుని ఎద్దకొచ్చేటప్పుడు యథార్థ హృదయము కలిగి భక్తి కలిగిన వారమై విశ్వాసము కలిగి దేవుని యొద్దకు రావాలి వాక్యము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం సెలవిస్తూ ఉంది దేవుని యొద్దకొచ్చువాడు ఆయన ఉన్నాడనియూ సహాయము చేయువాడనియు నమ్మాలి కదా అని వాక్యం బోధిస్తుంది కనుక దేవుని పిల్లలుగా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు భక్తి కలిగిన వారమై విశ్వాసముతో నిరీక్షణతో ప్రభు ఎద్దకొస్తే ఎన్నడూ కూడా సిగ్గుపరచడు అంతేగాదు భక్తిహీనులు పాతాళమునకు వెళ్ళిపోతారు అక్కడ నెమ్మది లేదు శాంతి లేదు సమాధానము లేదు భయంకరమైన ఏడుపు భయంకరమైన వేదన భయంకరమైన రోధన పండ్లు కొరుకుట అగ్నియు ఉంటుంది గనుక దేవుని బిడ్డలుగా భక్తిని కలిగిన వారమై దాని యొక్క శక్తిని పొందుకొని రాబో ఉగ్రత నుండి తప్పించబడుటకై ప్రభు యొద్దకొచ్చి ఆయన సన్నిధానములు మనము చక్కగా ఆశీర్వదించబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక ఆమెన్